హలో హాయ్ అమ్మ, ఆలుగడ్డ ఫ్రై చేశానండి. ఆలుగడ్డ మెంతాకు, ఇది వెజ్ ఛానల్లో పెడదామా? నాన్ వెజ్ ఛానల్లో? ఓకే, లేదా వైట్ యూ ట్రెండింగ్లో పెట్టేద్దాం. వెజ్ నాన్ వెజ్ ఉన్నదిగా. ఇదేమో ఆలుగడ్డ చిచి రొయ్యలు కూర చేశాను. ఇప్పుడు నేను పచ్చిపులు చేయబోతున్నానండి. పచ్చి పులుసు నేను ఇలా చేస్తాను, ఒక్కోసారి మీరు ఎలా చేస్తారో కామెంట్ రూపంలో వీలైతే తెలియజేయండి. అసలు పచ్చి పులుసుకి పొయ్యి ఆన్ చేయకూడదు బేసిక్గా, దట్ ఈస్ కాల్ పచ్చి పులుసు. బట్ దాన్ని కొంచెం మాడిఫై చేసి మా అమ్మమ్మ వాళ్ళు ఎలా చేస్తారో అలా చూపిస్తాను నేను. దానికి కావాల్సినవి ఏంటంటే జీలకర్ర, చింతపులుసు, ఆవాలు. ఆవాలు కూడా ఆప్షనే, జీలకర్ర ఒకటి ఉన్న చాలు. ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు, కొత్తిమీర. ఎండుమిరపకాయలు కారం బాగున్నాయి కాబట్టి నాలుగైదే తీసుకున్నాను. మీరు పచ్చిమిరపకాయలు కూడాతో కూడా చేసుకోవచ్చు. ఓకే, ముందుగా నూనె కొంచెం మగ్గిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. స్టవ్ తగ్గించుకొని పెట్టుకోండి. ఇటుపక్క వచ్చేసాను, జాగ్రత్త మీద పడగాలి. ఆవాలు, ఎండుమిరపకాయలు తెంపేస్తున్నానండి నేను. మెసిగి చేయితో పిసకాలన్నమాట. కరేపాకు, ఇటు పెట్టచ్చు లేదు గ్యాస్? ఎందుకు నీకు అందట్లేదా? కనపడట్లే. నువ్వు చేయి పైకి లేపాలి, నువ్వు లేవద్దు. మామిడి పీసు, నువ్వు లేవద్దు నాన్న. కరేపాకు కూడా వేసుకున్నాను. పసుపు వేసుకుంటాం, మేము పసుపు కొంచెం ఎక్కువగానే తింటాము. ఎనిమిరికాయలు బాగా మగ్గాలి, ఎందుకంటే చేతులతో నలపాలన్నమాట. మండదా? మండుతుంది కొంచెం, తప్పదు టేస్ట్ కోసం కొన్ని మంటలు భరించాలన్నట్టుగా. పచ్చిపులుసు అంటే బేసిక్గా చేతితో చేస్తేనే ఆ టేస్ట్. చేతులు శుభ్రంగా కడుక్కొని చేతికి రింగులు ఉంటే తీసేసా మళ్ళీ. ఇది కొంచెం స్టవ్ ఆఫ్ చేసుకొని మావిడిని వేసే జీవితంలో చింతపండు నానేయమని చెప్పకూడదండి. ఎప్పుడు గింత గింత గిన్నెలో నానేస్తా, పిసకడమే రాదు. చెయ్యి మంచి ఇట్లా పిసికేలాగా వస్తే బాగుంటుంది. పెద్ద గిన్నెలో వేయచ్చు కదా, చిన్నమైనా కొంచెమైనా ఏదో చిన్న బొమ్మరిల్లు లాగా గింత వేసి ఇంత వేస్తుంది. అవ్వదే, పడిపోతా ఉంది నాకు, నా చేయి పెద్దది కదా. ఎంత చింతపండు అయినా చిన్న గిన్నెలు వేస్తే ఒకేసారి గట్టిగా పిసికేయచ్చు. పెద్ద గిన్నెలు వేస్తే సారీ. ఎక్స్క్యూజ్ మీ. ఓయ్ 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 ఓయ్, భర్త వంట వీడియోలు చేస్తుంటే ప్రశాంతంగా భార్య కూర్చొని రీల్స్ చూసుకుంటుంది. మైక్ నాకు ఇచ్చి మీ ఇద్దరు మాట్లాడుకుంటారండి. ఎన్ని కావాలో అన్ని వాటర్ పోసుకోవడమేనండి. ఓకేనండి. ఎంత పులుపు కావాలో ఎన్ని వాటర్ అంత వాటర్ పోసేసుకొని అయిపోయింది. ఇంకా మా డాడీ ఒక్కొక్కసారి షుగర్ కూడా వేస్తారు. కొంచెం షుగర్ వేస్తే ఏంటంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కావాల్సిందిలా చూసుకొని, మెయిన్ ఇదేనండి ప్రాసెస్. దగ్గరికి రా కొంచెం. ఫోకస్ అయింది డాడీ. మైక్ అక్కడ పెట్టుకొని సౌండ్ వినపడింది అని ఫోన్ దగ్గర పెట్టారు. కాదు కాదు మా, కాదు దగ్గరికి వస్తే వద్దు. అది మిస్ అనను, మిస్ యూ అనను, ఎక్కడ ఉండవుతుంది రానని, ఇల్లు బోర్గా ఉందనని అనన్నే మధు వాళ్ళకి ఇచ్చేసి దీవెని కానీ మేము తెచ్చేసుకున్నాం. ఎంతసేపు తీసుకోవాలగా?
ఉమ్మత వాళ్ళ ఇంట్లో నేను పిసుకలే, మిక్సీ చేసిన చేయమండు. కానీ ఇట్లా అంటే ఇక ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు చిచి చెప్పు కదా ఉల్లిపాయలు కొత్తిమీర పొడిగా కట్ చేసుకుని ఉల్లిపాయ అది ఇంకా జీరా కొంచెం కారం వేస్తారు. నేను కారం వేయను. దేంట్లో కారం వేస్తారు? పచ్చిపులుసులు కూడా వేస్తారు కొందరు కారం, అట్లా కూడా చేసుకోవచ్చు. పచ్చి పులుసులో పులుసు కన్నా పచ్చి ఏంటండి? తుమ్ములు దగ్గులు వస్తున్నాయి నాకు, మళ్ళీ వస్తుంది తుమ్ము పోయింది. తుమ్ము వచ్చి ఆగిపోతే ఎంత బాధగా ఉంటుంది తెలుసా? ఇప్పుడు స్పూన్తో సాల్ట్ చెక్ చేసుకొని సరిపప్పు మళ్ళీ వేసుకోవాలి. సరిపప్పు సాల్ట్ వేయలేదు అసలు మనం. అవును చెక్ చేసుకోవడం వేసానా వేయలేదా? వేయలే, వీడియో ఉంది ప్రూఫ్. చాలు వేయలేదనుకోండి, నాకు గుర్తున్నంత వరకు అయితే మీరు సాల్ట్ వేయలేదు. ఓకే చూడండి రెడీ. ఇంత టేస్టీగా ఎలా అందరం మెచ్చే విజయలక్ష్మి మీల్! ఎంత బాగుందో, అదిరిపోయింది. పచ్చి పులుసు ఆలుగడ్డ కాంబినేషన్ అయితే మామూలుగా ఉండదు, టాప్లో పెట్టి ఈమె టాప్లో. సో దాని తర్వాత మా అమ్మాయికి ఇష్టమైన రొయ్యల కూర. ఓకే చూసేదా, దానికైతే ఫోకస్ కావాలి. ఆ రెండు కూరలకి నా కూరకు ఫోకస్ లేకపోయినా పర్లేదు. లేదు నీకుంటే చాలు ఫోకస్, నాకు అవసరం లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మైక్ లేదు అమ్మ దగ్గర, నేనే మాట్లాడుతున్నాను. పండు పండిన మిరపకాయలు ఉంటాయి కదా చాలా మంది, ఇవి వేస్ట్ గా పడేస్తారు. ఎందుకు ఏం చేస్తారని? కూరగాయలు ఇంట్లో కూరగాయలు చెట్లు పెంచుకునే వాళ్ళు ఉంటే, ఇంట్లో చెట్లు పెంచుకునే వాళ్ళు ఉంటే ఈ మిరపకాయలు ఇలా తుంపి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవ్వండి, ఈ మిరపకాయలు తుంపి మిక్సీ జార్లో వేసి కొంచెం గల్లులు ఉప్పు పసుపు ఒక లీటర్ లైవ్ డబ్బింగ్ లిక్విడ్గా మిక్సీ పట్టి చెట్ల మీద స్ప్రే చేస్తే, చెట్ల మీద స్ప్రే చేస్తే పురుగు చచ్చిపోయిద్దాం. సరే మరి బాయ్, హ్యాండ్ వాష్ చేసుకుంటున్నాను. బాయ్, సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, నమస్తే. పచ్చి పులుసు పచ్చి పులుసు కంపల్సరీ ట్రై చేయండి, మీకు నచ్చినట్టయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. బాయ్ అమ్మా. బాయ్ బాయ్. హ్యాండ్ వాష్ ఇక్కడ ఉంది.